ఓం శ్రీ మహాగణాధిపతి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే, తేదీ 7/7/2021, బుధవారం జ్యేష్ఠమాసం, తిది బహుళ త్రయోదశి, రాత్రి 3:26 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం రోహిణి సాయంత్రం 6:19 వరకు, తదుపరి మృగశిర యోగం గండ 3:36 వరకు, కరణం గరజి 2:13 వరకు, తదుపరి వనిజ వర్జం ఉదయం 9:20 నుండి 11:08 వరకు, మరలా రాత్రి 12:32 నుండి 2:19 వరకు, దుర్ముహూర్తం 11:46 నుండి 12:38 వరకు, రాహుకాలం 12:12 నుండి 1:49 వరకు, అమృత ఘడియలు 2:43 నుండి 4:31 వరకు, శుభ సమయంలో సాయంత్రం 4:33 నుండి 5:39 వరకు, మరల రాత్రి 7:39 నుండి 9:28 వరకు. ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే, చాలా చోట్ల విపరీత గాలులతో కూడిన వర్ష ప్రభావం ఉండగలదు. పశు సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం కలదు. పశువులకి నష్టం వాటిల్లగలదు. ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం కలదు. బంగారం వెండి ప్రతి ధర తగ్గే అవకాశం కలదు. తరచూ వాహన ప్రమాదములు జరుగుతుంటే చిట్కా. ఎవరి వాహనం అయినా తరచూ ప్రమాదాలకు లోనవుతూ ఉంటే, వారు కుంకుమతో త్రిశక్తి గుర్తు అనగా త్రిశూలము, స్వస్తిక్కు, ఓంకారం ఈ మూడు కలిపినటువంటి గుర్తుని వాహనంపై కనుక వేసినట్లయితే కనుక వాహన ప్రమాదాలు జరుగుటకు ఆస్కారం ఉండదు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడును. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చేట కష్టదాయకం అవును. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి కట్టుపొంగలు నివేదించినట్లయితే మరింత అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన అభివృద్ధిలో ఉంటారు. రావాల్సిన ధనం చేతికందను, ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశివారు లక్ష్మీనారాయణులకు సంపెంగ పూలని సమర్పించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వృత్తి వ్యాపారాదుల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు రామనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశి పునర్వసు వారికి సాయంత్రం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, కావున జాగ్రత్త వంచవలను. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు స్నేహితుల బంధువుల సహకారాలు లభించును. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉండును. వృత్తి నిమిత్తం చేయి ప్రయాణాల్లో లాభదాయకంగా నడుచును. స్త్రీల సహకారం లభించును. గృహ వస్తుల ఆబాధులు ఉండగలవు. ఈ రాశి పునర్వసు వారికి సాయంత్రం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది. తదుపరి పుష్మి వారికి సాయంత్రం నుండి ప్రతికూల తారాబలం ప్రారంభం, కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశి వారు రామాలయ దర్శనం చేసినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు వృత్తి నిమిత్తమే ప్రయాణంలో ఉండగలవు. ఉద్యోగాల్లో స్త్రీల సహాయ సహకారం లభించి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి నిమిత్తమే ప్రయాణములు చేసే అవకాశం కలదు. వృత్తిలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసినట్లయితే మరింత అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇతరుల సహాయ సహకారం లోపించడం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడగలవు. జీవిత భాగస్వామితో మాటతాడాల పనును, సంతాన రీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు రామాలయ దర్శనాన్ని చేసినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు గల వారికి ఉపశమనం లభించును. వృత్తి వ్యాపారాదులు అభివృద్ధికరంగా ఉండును. ఈ రాశి వారికి చంద్రాష్టం సమయం ఈరోజు కూడా నడుస్తుంది, కావున జాగ్రత్త ఉంచవలను. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశి విశాఖ వారికి సాయంత్రం వరకు ప్రతికూల తారాబలం నడుస్తూ ఉన్నది. ఈ రాశివారు కృష్ణాష్టకాన్ని పఠించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల్లో నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తి నిమిత్తమే చేయి ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండగలదు. గౌరవ మర్యాదలు పెరుగును. ఈ రాశి విశాఖ వారికి ప్రతికూల తారాబలం సాయంత్రం వరకు నడుస్తుంది. తదుపరి అనురాధ వారికి సాయంత్రం నుండి ప్రతికూల తారాబలం ప్రారంభం, కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశి వారు రామరక్ష స్తోత్రాన్ని పఠించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. స్త్రీల సహాయ సహకారం లభించును. వృత్తిరీత్యా ప్రయాణములు ఉండగలవు. ఈ రాశివారు విష్ణు ఆలయంలో తులసిదండ సమర్పించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి
ఈరోజు అనవసర భయాందోళనలు కలిగే అవకాశం కలదు, మనశ్శాంతి తక్కువగా ఉండడం, అనుకోని సమస్యలు ఉత్పన్నం అగును. ఈ రాశివారు విష్ణు సహస్రనామం పారాయణం చేసి కట్టుపొంగలు నివేదించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించును, ప్రతి వ్యవహారం ఆలస్యంగా నడుచును, వాత సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కలదు. ఈ రాశి పూర్వభద్ర వారికి సాయంత్రం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, కావున జాగ్రత్త వంచవలను. వీరు కృష్ణాష్టకాన్ని పఠించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి మేనరాశి. మేనరాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును, స్త్రీ మూలక సమస్యలు ఏర్పడే అవకాశం కలదు, పూజాది వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు, వాహన సౌకర్యం లభించగలదు. ఈ రాశి వారు దగ్గరలో ఉండేటువంటి రామాలయాన్ని దర్శించినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశి పూర్వభద్ర వారికి సాయంత్రం వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, తదుపరి ఉత్తరభద్ర వారికి సాయంత్రం నుండి ప్రతికూల తారాబలం ప్రారంభమవును, కావున జాగ్రత్త వహించవలను. ఇవి ద్వాదశ రాశుల వారికి ధనఫలం. రేపటి పంచాంగ విశేషాలు ధనఫలాలతో మరలా రేపు కలుద్దాం. శుభం.